అమ్మా సింధూరా. సార్, సార్, పుట్టపర్తి ప్రపంచ ప్రఖ్యాతిగాచిన ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం సార్. ఇక్కడ దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు రోజు భగవాన్ సత్యసాయిబాబా గారి దర్శనానికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు సార్. బయట మురుగునీళ్ళన్నీ రోడ్డు మీదే పారుతూ ఉంటాయి. అలాగే పక్కనే చిత్రావతి నది ఉంది సార్, అందులోకి కూడా ఈ మురుగునీళ్ళు వెళ్ళి కలుషితం అవుతుంది ఆ రివర్ అంతా. అందుకే మినిస్టర్ సార్కి మీ ద్వారా అక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను సార్, అక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను సార్. ఎమ్మెల్యే గారు రామకృష్ణబాబు గారు లాస్ట్ ఇంకా ఈ మంత్రి గారి సమాధానం కానీ ఈయన ఇచ్చిన ఆన్సర్లో కానీ అధికారులు చాలా తెలివితేటలు ప్రదర్శించారు అధ్యక్ష. నగర శివారులో యూజీడీ సంగతి దేవుడెరుగు, నగర మధ్యలోనే యూజీడీ కనెక్షన్ లేవు అధ్యక్ష. ఏదో వాహన మిత్ర కోసం గతంలో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో కొండవాళ్ళు ప్రాంతాల్లో యూజీడీ కోసం శాంక్షన్ కూడా ఇచ్చారు, ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగలేదు అధ్యక్ష. సింహాచలం భూముల్లో కానీ అనేక కొండవాళ్ళు ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు యూజీడీ కనెక్షన్ యూజీడీ పైప్ మెయిన్ లైన్లే లేవు అధ్యక్ష. అంతేకాకుండా 2014-19లో అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి ఉచితంగా మనం ఇంటికే మెయిన్ లైన్ నుంచి యూజీడీ కనెక్షన్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు దాన్ని 1000 రూపాయలు ఫీజు పెట్టారు ప్రతి ఒక్క ఇంటి.